హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ ఫోకస్ ప్రొడక్షన్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే, వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ వెస్టిండీస్ T20 సిరీస్ 2024లో మ్యాచ్ నెంబర్ 2. సో ఈ మ్యాచ్ సంబంధించి ఫుల్ ప్రివ్యూ, పాసిబుల్ ప్లేయింగ్ 11, అలాగే మ్యాచ్ గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే మీకు ప్లే చేయడానికి మంచి జెన్యున్ యాప్ కావాలంటే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే చాలా మంది టాస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి ఫ్యాన్ కోడ్ అవైలబుల్ ఉన్న లోకల్ టాస్ నుంచి ఇంటర్నేషనల్ టాస్ వరకు అన్ని టాసెస్ ప్లే చేయడానికి మంచి తెలుగు సర్వీస్ గల లైన్ అయితే మన దగ్గర అయితే ఉంది. సో దానికోసం సేమ్ నెంబర్, సేమ్ వాట్సాప్ నెంబర్ కి టాస్ లింక్ అని మెసేజ్ చేస్తే మీకు ఆ లింక్ అనేది పెడతాను. అలాగే మీకు ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ బాక్స్ లో కూడా పెట్టాం. ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే పైన డిస్ప్లే చేసిన వాట్సాప్ నంబర్ కి టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే కొన్ని సార్లు మ్యాచ్ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, సో ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు టాపిక్ లో వస్తే, సో లాస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాని వెస్టిండీస్ అయితే బీట్ చేయడం చూస్తున్నాం. ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో అయితే ఇప్పుడు ఈ సెకండ్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ని బీట్ చేస్తుందా లేదనేది చూడాలి. ఇప్పుడు వెస్టిండీస్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ ని బాగా యూజ్ చేసుకుని ప్లే చేయడం అయితే చూస్తున్నాం. వీళ్ళకి ప్రతి ఒక్క ప్లేయర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా ఇద్దరు కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ మ్యాచ్ లో అయితే విన్ అయ్యారు. సో వీళ్ళ యొక్క బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ యొక్క ఓపెనర్స్ ఇద్దరు నుంచి కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం, మంచి స్కోర్ అయితే బిల్డ్ చేశారు. అలాగే నికోలస్ పరన్ నుంచి కూడా 250 స్ట్రైక్ రేట్ అయితే ప్లే చేయడం చూస్తున్నాం. సో సౌత్ ఆఫ్రికా ఇచ్చిన టార్గెట్ ని జస్ట్ 18 అవర్స్ లో ఫినిష్ చేయడం చూసాం. సో ఇదే పర్ఫార్మెన్స్ ని ఈ మ్యాచ్ లో కూడా ప్లే చేస్తే మంచి స్కోర్ అనేది చూడొచ్చు వీళ్ళ నుంచి. సో వీళ్ళకి హోమ్ గ్రౌండ్ యూజ్ చేసుకుని వీళ్ళ బ్యాటర్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అయితే వీళ్ళకి బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ బౌలర్స్ నుంచి కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం, ప్రతి ఒక్క నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. వీళ్ళ బౌలింగ్ అటాక్ తో సౌత్ ఆఫ్రికా యొక్క బ్యాటర్స్ అయితే స్ట్రగుల్ లో పెట్టి ఎర్లీ వికెట్స్ అయితే తీసుకోవడం చూస్తున్నాం. సో ఆ మ్యాచ్ లో మాథ్యూ 14 నుంచి 3 వికెట్స్ అయితే వచ్చాయి, అలాగే సమర్ జోసెఫ్ నుంచి 2 వికెట్స్ అయితే రావడం చూస్తున్నాం. సో వీళ్ళ ప్రతి ఒక్క బౌలర్ కూడా మంచి అటాక్ అయితే ఇచ్చారు, ఆ రన్స్ ను కూడా ఆపడం చూస్తున్నాం. సో ఇదే పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తే ఈ మ్యాచ్ లో కూడా మంచి విన్ అనేది తీసుకోవచ్చు. సో చూద్దాం ఈ మ్యాచ్ లో విన్ అవుతారా లేదనేది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళు ప్లే చేసిన లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. వీళ్ళ ఓపెనర్స్ అయితే ఎర్లీ వికెట్స్ అయితే కోల్పోవడం చూస్తున్నాం. అలాగే క్యాప్టెన్ మార్కర్ నుంచి కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు, బట్ స్టబ్స్ నుంచి మాత్రం 76 రన్స్ అయితే వచ్చాయి. అలాగే వీళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది. లోవర్ ఆర్డర్ లో పాట్రిక్ నుంచి 44 రన్స్ అయితే రావడం చూస్తున్నాం. సో మిగతా ఏ బ్యాటర్ నుంచి కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. వెస్టిండీస్ యొక్క గ్రౌండ్ లో ప్లే చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ వీళ్ళైతే మంచి కంబ్యాక్ అయితే ఇవ్వాలి. వీళ్ళ ప్రతి ఒక్క బ్యాటర్స్ నుంచి కూడా మంచి స్కోర్ వస్తే దాన్ని డిఫెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో వెస్టిండీస్ యొక్క బ్యాటర్స్ ని వాళ్ళకి హోమ్ గ్రౌండ్ లో స్ట్రగుల్ లో పెట్టడం అనేది చాలా కష్టంగా అయితే మారుతుంది, బట్ సౌత్ ఆఫ్రికా యొక్క బౌలర్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ మ్యాచ్ లో బ్రాత్మన్ నుంచి 2 వికెట్స్ అయితే చూసాం, అలాగే మఫాకా నుంచి 1 వికెట్ అయితే వచ్చింది. రిమైనింగ్ ఏ ఒక్క బౌలర్ కూడా వికెట్స్ అయితే తీసుకోలేదు. సో లాస్ట్ మ్యాచ్ లో లాస్ అయ్యారు కాబట్టి కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లో అయితే కంబ్యాక్ అయితే ఇవ్వాలి. కాబట్టి వీళ్ళకి ప్లేయింగ్ 11 మొత్తం వాళ్ళకి 100% ఎఫర్ట్స్ పెట్టి ప్లే చేయాలి. సో ఈ ప్లేయింగ్ 11 లో ఫ్రెష్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఇంకా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. సో చూద్దాం, ఫస్ట్ మ్యాచ్ లో లాస్ అయ్యారు కాబట్టి ఈ మ్యాచ్ లో కన్ఫర్మ్ గా వెస్టిండీస్ మీద రివెంజ్ తీర్చుకుంటారా లేదన్నది. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ పిచ్ అనేది బ్యాటింగ్ వికెట్ గా అయితే చెప్పుకోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్ లో అంత మంచి స్కోర్ రాకపోయినా సరే ఈ గ్రౌండ్ లో హై స్కోర్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఇక్కడ బ్యాటర్స్ ప్లే చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది, వాళ్ళ యొక్క ఇండివిజువల్ స్కోర్ అయితే ఈజీగా బిల్డ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ బౌలర్స్ కూడా కొంచెం అసిస్టెన్స్ అనేది ఉన్నది, ఎర్లీ వికెట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ రీసెంట్ గా ప్లే చేసిన 4 మ్యాచెస్ లో బౌలింగ్ ఫస్ట్ తీసుకున్న టీమ్స్ అయితే విన్ అవడం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్ బౌలింగ్ ఫస్ట్ తీసుకుంటే చేజింగ్ లో ఆ టార్గెట్ ని చేజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు బో టీమ్స్ యొక్క పాజిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఫైనల్ గా మ్యాచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో లాస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి లాస్ట్ మ్యాచ్ అయితే విన్ అవడం చూస్తున్నాం, బట్ సౌత్ ఆఫ్రికా నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. వెస్టిండీస్ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుని ప్లే చేశారు. సో అదే పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తే ఈ మ్యాచ్ లో కూడా విన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అలాగని సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా వేయాలి. సో వాళ్ళ నుంచి కూడా మంచి కంబ్యాక్ వస్తే మంచి పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు. సో ఈ మ్యాచ్ కూడా చాలా క్లోజ్ కాంటెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా సరే ప్లే చేసిన 10 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ అయితే వెస్టిండీస్ అయితే విన్ అయింది, ఓన్లీ 4 మ్యాచెస్ మాత్రమే సౌత్ ఆఫ్రికా విన్ అయింది. సో చూద్దాం ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మంచి కంబ్యాక్ ఇచ్చి వెస్టిండీస్ ని డిఫెండ్ చేస్తుందా లేదనేది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ వెస్టిండీస్ కి విన్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి మై టీమ్ ఇస్ వెస్టిండీస్. సో అందరూ కూడా ఈ మ్యాచ్ అనేది ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి, ఎవరు ఆఫ్లైన్ లో ప్లే చేయద్దు.
సో ఎవరికైనా ఆన్లైన్లో ప్లే చేయడానికి జెన్యున్ సర్వీస్ గల యాప్ కావాలంటే నాకు పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్కి యాప్ లింక్ని మెసేజ్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.